ఏపీ ఉద్యోగ సంఘాలతో 5 గంటలుగా మంత్రి బుగ్గన సజ్జల చర్చలు కొనసాగుతున్నాయి. సిఎస్ కమిటీ సిఫార్సు చేసిన 14.29% ఫిట్మెంట్కు అంగీకరించాలని ఉద్యోగ సంఘాలను కోరారు బుగ్గన సజ్జల. అయితే 45% ఫిట్మెంట్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి. సిఎస్ కమిటీ సిఫార్సు చేసిన శాతానికి దగ్గరగా మరో సంఖ్య చెప్పాలన్నారు బుగ్గన. 72 గంటల్లో సమస్య పరిష్కారం అవుతుందని ఇప్పటికే సిఎస్ ప్రకటించారు. ఆ గడువు రేపటితో ముగియనుంది. దీనికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ పిఎంఆర్ అందిస్తారు. లైవ్ లో అందుబాటులో ఉన్నారు పిఎంఆర్. థ్యాంక్ యూ రఫి. పిఆర్సీ వ్యవహారం మీద దీని మీద క్లారిటీ ఇవ్వడానికి కావచ్చు, ఒక పంచాయతీని ఎడతగని పంచాయతీ, చాలా కాలంగా పిఆర్సీ వ్యవహారం మీద ఫిట్మెంట్ ఖరారు మీద చాలా కాలంగా చర్చలు జరుగుతున్న పరిస్థితి, ఉద్యోగ సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు కూడా ఆందోళన చేస్తూ రోడ్డెక్కుతున్న ప్రధానమైన ఉద్యోగ సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు ఆందోళన చేపడుతూ ఉద్యమ కార్యాచరణకు సంబంధించిన నోటీస్ కూడా ఇచ్చి రోడ్డెక్కుతున్న పరిస్థితుల్లో పిఆర్సీ వ్యవహారాన్ని మీద ఒక తుది దశకు ఒక కసరత్తు కూడా ప్రభుత్వం చేస్తుందని చెప్పుకోవచ్చు. సో దీంట్లో భాగంగా ఇప్పటికే సిఎస్ కమిటీ ఈ పిఆర్సీ వ్యవహారానికి సంబంధించి ఫిట్మెంట్ ఎంత మేరకు ఉండాలి, అలాగే ఇతర బెనిఫిట్స్, అలాగే ఏ వర్గాలకి పిఆర్సీని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నామన్న వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ఒక నివేదికను సీఎం జగన్మోహన్ రెడ్డికి సమర్పించింది. సో దానికి అనుగుణంగానే ఇప్పుడు ప్రస్తుతం చర్చలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సిఎస్ కమిటీ చేసిన సిఫార్సుల ప్రకారం 14.29% పిఆర్సీ ఫిట్మెంట్ని ఇవ్వాలని చెప్పి సిఫార్సు చేసింది. అయితే దీనికి ఎంతమాత్రం ఒప్పుకునే దిశగా ఉద్యోగ సంఘాలు అయితే ఒప్పుకునే పరిస్థితి ఉద్యోగ సంఘాల్లో జరుగుతున్న చర్చల మేరకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో కనీసం తక్కువలో తక్కువ 45% ఫిట్మెంట్ని ప్రకటిస్తేనే తప్ప ఉద్యోగులుగా తమ సర్వైవ్ అయ్యే పరిస్థితి ఉండదనే విషయాన్ని చాలా స్పష్టంగా ఈ ప్రస్తుతం జరుగుతున్న చర్చల్లో ఉద్యోగ సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సుదీర్ఘంగా అంటే దాదాపు 5 గంటల పాటు ఈ పంచాయతీ మొదలైన తర్వాత పిఆర్సీ వ్యవహారానికి సంబంధించి కావచ్చు, ఫిట్మెంట్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటి వరకు ఇంత సుదీర్ఘంగా చర్చలు జరిగిన దాఖలాలు అయితే కనిపించలేదు. ఉద్యోగ సంఘాలకు సంబంధించిన ప్రతినిధులతో దాదాపు 5 గంటలకు పైగా ఈ చర్చలు జరుగుతున్నాయంటే కొంత సీరియస్ డిస్కషన్ జరుగుతుంది. ఫస్ట్ నుంచి కూడా అటు జగన్ సర్కార్ మీద ఒత్తిడి పెంచే దిశగా ఉద్యోగ సంఘాలకు సంబంధించిన నేతలు ప్రతినిధులు ఉద్యమ కార్యాచరణ రూపొందించుకుని ఒక పిఆర్సీ ఫిట్మెంట్ వ్యవహారమే కాకుండా మొత్తం 77 డిమాండ్లతో కూడిన నోటీసును కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో వీటిల్లో దాదాపు 1600 కోట్ల రూపాయల మేర బకాయిలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆర్థిక పరమైన వ్యవహారాలు ఉంటాయి, వాటి వ్యవహారానికి సంబంధించిన ఫైనలైజేషన్తో పాటుగా మిగిలిన అంశాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి మీద ప్రస్తుతం జరుగుతున్న చర్చల్లో ఫిట్మెంట్తో పాటు ఉద్యోగులకు సంబంధించిన ఇతర అంశాల మీద కూడా చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ క్రమంలో మనకు అందుతున్న సమాచారం మేరకు అయితే ప్రస్తుతానికి ఇప్పటికీ కూడా ప్రభుత్వం వైపు నుంచి అయితే సిఎస్ కమిటీ సిఫార్సు చేసిన ఫిగర్ ఏదైతే ఉందో 14.29% ఫిట్మెంట్ని ఇవ్వాలని ఏదైతే ప్రభుత్వానికి సీఎంకు సిఎస్ కమిటీ సిఫార్సు చేసిందో దానికి అనుగుణంగానే కొంత అంగీకరిస్తే బాగుంటుందన్న ఒత్తిడి ప్రజలైతే ఉద్యోగ సంఘాలకు సంబంధించిన ప్రతినిధుల మీద ప్రభుత్వం వైపు నుంచి పెడుతున్నట్టుగా కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం కరోనా కష్టకాలంలో కావచ్చు, ఆర్థికపరమైన ఇబ్బందులు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఎదుర్కొంటున్న పరిస్థితులు ఉంది, ఖజానాకు ఆదాయం కూడా పెద్దగా వస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న వివిధ మార్గాల ద్వారా వస్తున్న ఆదాయంలో మెజారిటీ శాతం ఉద్యోగాలకి అలాగే పెన్షన్లకి పోతున్న ఈ సందర్భంలో మిగిలిన ఎక్స్పెన్సెస్ కావచ్చు, మిగిలిన ఖర్చులు కూడా మీట్ అవ్వాల్సిన పరిస్థితి ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి కొంత అర్థం చేసుకుని ఇప్పటికే 27% ఐఆర్ ఇస్తున్నాం కాబట్టి దానికి అనుగుణంగానే ఆ దిశగా ఉద్యోగులు కూడా ఆలోచన చేస్తే బాగుంటుంది, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని ప్రభుత్వం ఉద్యోగ సంఘాలకు సంబంధించిన ప్రతినిధుల వద్ద వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. దీంతోపాటు అయితే ఉద్యోగ సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు కూడా దాదాపు సుదీర్ఘకాలం పాటు గతంలో ఎన్నడూ లేని విధంగా పిఆర్సీ విషయంలో ఎటువంటి క్లారిటీ లేకుండా ఇంతకాలం పాటు పెండింగ్లో ఉన్న పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు. అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కావచ్చు, కరోనా సమయంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఖజానా ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తాము ఇంతవరకు వేచి చూశామని, కానీ ఇకపై అంటే వేచి చూసే పరిస్థితి లేదు. సో ఈ సందర్భంలో 14.29%కి ఏదైతే సిఎస్ కమిటీ సిఫార్సు చేసిందో దానికి ఎంతమాత్రం ఆమోదయోగ్యమయ్యే
ప్రసక్తే లేదు, అది ఆమోదయోగ్యమయ్యే ఫిగర్ కాదనే విషయాన్ని చాలా స్పష్టంగా తేటతెల్లం చేస్తూ వస్తున్న పరిస్థితి ఉద్యోగ సంఘాల వైపు నుంచి కనిపిస్తుంది. సో మొత్తం మీద చూసుకుంటుంటే ప్రస్తుతానికైతే 45%కి తగ్గే ప్రసక్తే ఉండదు అనే అభిప్రాయాన్ని ఉద్యోగ సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు చెబుతున్నప్పటికీ, సో రేపు జరిగే అంటే రేపు సీఎం వద్ద కూడా సమావేశం జరిగే అవకాశం ఉంది కాబట్టి రేపటి భేటీలో దీనికి సంబంధించిన క్లారిటీ కొంత పీఆర్సీకి అలాగే ఫిట్మెంట్కి సంబంధించిన క్లారిటీ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే ఒకవైపు ఫిట్మెంట్ అలాగే పీఆర్సీ బెనిఫిట్, దాంతోపాటుగా ఉద్యోగులకు సంబంధించిన ఇతర డిమాండ్ల మీద కూడా సుదీర్ఘంగా చర్చలు జరుగుతున్నట్లు మనకు సమాచారం ఉంటుంది. రఫీ, థ్యాంక్ యూ పిఎంఆర్.